పాలు తేనెల్లా కలుసున్న మా అన్నదమ్ముల్ని ఒక్క విషం బుట్టే విరక్కొట్టావు. ప్రాణం ఒకరికి, శరీరం ఒకరికి మిగిలేట్టు చేశావు. మీకోసం దేవుళ్ళలాంటి అన్నయ్యని, తల్లిలాంటి వదిన్ని దూరం చేసుకున్నాను. అయినా నిన్ను ప్రాణాలతో మిగిల్చింది నా చెల్లెల కోసం. మళ్ళీ ఈ స్వర్గంలో అడుగు పెట్టాలన్నా, నా అన్నమకం చూడాలన్నా నువ్వు మారాలి. నిన్ను మనిషిని చేస్తానన్న నా నమ్మకాన్ని నిజం చేయాలి. నేను చేసిన త్యాగానికి నువ్విచ్చే బహుమతి అదొక్కటే. కాదని మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ బసవరాజు ఊరు శ్మశానం చేయడానికి నేను చేసే హత్యలు నీతోనే మొదలవుతాయి. గుర్తుంచుకో. విడిపోతే ఏంటంట? వాళ్ళని విడివిడిగా చంపే అవకాశం ఉంటుంది బాబాయ్. బాబాయ్, విడివిడిగా చంపుతావా? కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒంటరిగా వస్తున్న రామరాజు గారిని చేయలేకపోయావు. సీన్ గారు అందరిని సినిమాకి తీసుకెళ్తే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ సీతగాడిని చేయలేకపోయావు. శవాళ్ళ తిరిగి వచ్చారు. ఏయ్, నువ్వేంటి అని పూణకు వచ్చిన వాళ్ళకి వీళ్ళతో కలిసి డాన్స్ చేస్తున్నావు? చంపేస్తాందా? అందరినీ చంపేస్తాను నేను. ఏంట్రా ఇయాల బుర్రతో మాట్లాడాడు.